బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పేయి. వాడు పెద్దవాడైనప్పుడు గాని నుంచి తొలగిపోడు. ఇప్పుడు ఇస్కరియోతు యూదాను అలాగే తగిలేశారన్నమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళు. వాడు చిన్నప్పటి నుంచి దొంగ బుద్ధి ఉంది. ఎంత దొంగ బుద్ధి అంటే యేసుప్రభు వారితో తిరుగుతున్నాడు. యేసుప్రభు వారితో తిరుగుతున్నప్పుడు యేసుప్రభు వారి దగ్గర సంచి ఉండేది. కోశాధికారి ఆ బ్యాచ్లో ఆయన యేసుప్రభు వారి టీంలో కోశాధికారి ఎవరు? ఇస్కరియోతు యూదా అంటే ట్రెజరర్. అలాంటి ట్రెజరర్ పోస్ట్ ఇచ్చారు యేసుక్రీస్తుప్రభు వారు. అలాంటి నమ్మకమైన పనిలో నమ్మకంగా ఉండాల్సింది పోయి ఆ సంచిలో పడి డబ్బులు రోజు కొట్టేసేవాడట. నిజం. ఆ మధ్య ఒక చోట సభకి వెళ్ళినప్పుడు చిన్న వివాదం వచ్చిందంటే, ఆ వివాదం ఏంటంటే కానుకలు పడతారు కదా, కానుకలు పట్టడానికి ఒక ఇద్దరు కుర్రాలు నియమించారట సంఘలో సభలో. వీళ్ళు కానుకలు పట్టడానికి వెళ్తున్నారు సంచి తీసుకుని, వాళ్ళందరూ కానుకలు వేస్తున్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఆ కానుకలు వేసేటప్పుడు చక్కగా అటు ఇటు చూసి కొంత చేతితో తీసుకుని జేబులు పడేసుకునేవారట. జేబులు పడేసి ఏ వారంగా తీసుకొచ్చి అయ్యగారు ఇదిగో కానుకలు ఇక్కడ పెడుతున్నాం పెట్టేశారట. అది ఎవరు కనిపెట్టేశారో మొత్తమే కనిపెట్టేశారు. చూసేస్తారు కదా ఎవరొకళ్ళు, మరి చూసారు ఎవరి వీళ్ళు దేవుని డబ్బు దొంగిలిస్తున్నారండి, వీళ్ళు కానుకలు కొట్టేస్తున్నారు మొత్తం మీద ఇప్పుడు పట్టుకోవాలని చెప్పి సంఘ పెద్దలు అందరూ గట్టిగా ప్లాన్ వేసి ఎలాంటి పట్టేయండి రా అన్నారు. వీళ్ళు పట్టేస్తున్నారు మళ్ళీ యథావిధిగా యథావిధిగా పట్టేసి అలాగే అందులో చేయి పెట్టి జాగే తీసాడు, జేబులు పడేసాడు. దొంగతనం ఎన్ని రోజులు తాగుతుంది? ఒక్కరోజు రెండు రోజులు దొరికేశాడు. మరి దొంగ దొరికిన తర్వాత ఎంత అవమానం అది, దొంగ దొరికిన తర్వాత ఎంత బాధ అది. ఇప్పుడు ఆ పిల్లలిద్దరికైనా బాధ, వాళ్ళ అమానాలను కూడానా చెప్పండి. ఇప్పుడు సంఘంలో మీ పిల్లలు దొంగలు అంటే మీరు తట్టుకోగలరా చెప్పండి? మీరు తట్టుకోగలరా? మీ పిల్లలు దేవుని సొమ్మే దొంగిలిస్తున్నారు, దేవుని కార్యాల కోసం ఖర్చు చేయడానికి మనం ఇక్కడ చందాలు పడుతున్నాం, అలాంటి దేవుని సొమ్మే మీ పిల్లలు దొంగిలిస్తున్నారు అని అంటే అది మనకు అవమానమా కాదా, బాధ కాదా? బాధేనండి. మరి ఇస్కరియోతు యూదా అలాంటి స్థితిలో ఉన్నాడు, ప్రభువు దగ్గరే సొమ్ము దొంగిలిస్తున్నాడు. అతని దగ్గర సంచి ఉంది, ఆ సంచిలో పడే డబ్బు అంతా దొంగతనం చేసేవాడు. అలాంటి వాడిని ప్రభువు వదిలేశారు. పోనీలే ఇవి తినైనా బాగుపడతాడు, నన్ను నమ్ముకుని ఎంత ఘోరమైన పాపం చేయకుండా ఉంటాడు అనుకున్నారేమో ప్రభువు. ఏనాడు అతన్ని ఖండించలేదు, అరే నువ్వు దొంగతనం చేస్తున్నావు నా డబ్బుల్లో అని ఎప్పుడు అనలేదు ఆయన, వదిలేశారు అలాగా. కానీ ఒకనొక దినాన ప్రభువుని అమ్ముకునే స్థితికి దిగజారిపోయాడు. 30 వెండి నాణ్యాలకి ప్రభువునే బేరం పెట్టేశాడు. అంటే చూడండి, ఒక్కరోజులో యోధా చెడిపోలేదు, ఒక్కరోజులో అతని బ్రతుకు నాశనం అయిపోలేదు, ఒక్కరోజులో అతని ఆలోచనలు పాడైపోలేదు. ఈ రోజున చాలామంది యవనస్తులు చెడిపోతున్నారంటే కారణం ఒక్కరోజులో అయిపోవట్లేదు. వాళ్ళు రోజురోజుకి అలాంటి పునాది పడుతుంది వాళ్ళకి. ఆ పునాది వల్ల వాళ్ళ జీవితం క్రమేపీ బీటలు వారిపోతుంది, వాళ్ళ జీవితం క్రమేపీ నాశనానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, బాలుని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో, వాళ్ళ పునాది విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో కనీసం ఇప్పుడైనా ఈ రాత్రైనా తల్లిదండ్రులుగా మీరు ఆలోచన చేయండి.